ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాట రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంది చెప్పుకోదగిన స్థాయిలో మానసికం ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మీరు అనుకున్నటువంటి పరీక్షలో ఉత్తీర్ణులై మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు సహోదర సహోదరి వర్గానికి ఆర్థికంగా చేయుతరిస్తారు మీ పలుకుబడిని ఉపయోగించి మీ స్నేహితులకి ట్రాన్స్ఫర్ చేయించగలుగుతారు రాజకీయంగా ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా చేయగలుగుతారు మీ మాటకి ఎదురు లేకుండా పోతుంది అదేవిధంగా ఈ రాజు జన్మించిన వారికి క్రెడిబిలిటీ బాగా పెరుగుతుంది ఈ వారం గడిచినటువంటి కష్టాల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో వాడి చక్కగా మనసులో పెట్టుకొని ఇబ్బంది లేని వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడాను నాదే పైచేయిగా ఉండాలని విశేషంగా శ్రమిస్తారు దేవుడి మీద భారం వేసి అంతా నీదే బాధ్యత నాయన అని అన్నారు మీరు చేసే కృషి చేసి నేను చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని ఇమ్మనమని దేవుడిని ప్రార్థిస్తారు వీడు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు అదేవిధంగా అనేక రంగాల్లో దోపిడీ జరుగుతున్నా వృత్తిపరంగా మీకు ఎంతో డిమాండ్ ఉన్నా మీ హస్తవాల్సి మంచిదని చెప్పని ఎంతోమందికి తెలిసిన మీరు అన్యాయంగా ఒక రూపాయి తీసుకోరు ఎప్పుడు తీసుకున్న రూపాయే తీసుకుంటారు కానీ వాళ్ళు ఏదో భయం మీద వచ్చారు ప్రాణభీతో ఉన్నారు హడావుడిగా ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి మనం ఎంతైనా గుంజుకోవచ్చు ఇలాంటి ఆలోచనల పొరపాటు కూడా మీ మనసులోకి రావు వాళ్ళ కష్టంలో వచ్చారు నా డ్యూటీకి ఏదో నేను చేయాలి అనేటువంటి ధోరణిలోనే మీరు వెళ్తారు కనుక ఏంటంటే దీనివల్ల మీకు ప్రజా సంబంధాలు బాగా పెరుగుతాయి మంచి వ్యక్తిగా ఉన్నటువంటి ప్రఖ్యాతి ఈ వారం మరింతగా పెరుగుతుంది అదే కోణంలో ఇబ్బంది లేని వాతావరణంలో మీరు అనుకున్న కార్యక్రమాలని అమలు చేయగలుగుతారు వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి అదేవిధంగా మీరు అనుకున్నట్టు కొన్ని ఫంక్షన్స్ కానివ్వండి కొన్ని ప్రతిష్టాత్మక పనులు కానివ్వండి ఈ వారం మొదలు పెడతారు భాగస్వామ్యంతో కలిసి నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అందుకు సంబంధించిన చర్చల్ని పూర్తి చేసుకుంటారు అదే కోణంలో సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది దాని పరిష్కార మార్గాలు ఆలోచన చేస్తారు మనం చేసినటువంటి ఆందర్మాలు సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాటి ఫలితం నా బిడ్డలకి అక్కరకు రావాలని కోరుకుంటారు మీరు అనుకున్న వాహనాన్ని కొనుగోలు చేస్తారు స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది చాలా ప్రముఖమైన వ్యక్తులతోటి ఈ వారం మీరు మాట్లాడటం వాళ్ళకి మీరు సన్నిహితులు కావటం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్సు ఇన్సూరెన్స్ కాగితాలు కొన్ని బిల్సు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సెంటు వస్తువులు ఇలాంటివి కనపడకుండా పోవటం మీ ఆందోళనకి కారణమవుతుంది ఒక ఇరవై నాలుగు గంటలు రోజు వాటి గురించి బాగా టెన్షన్ పడతారు ఆ తర్వాత అవి దొరుకుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి జరిపించిన వారు శక్తి కక్కడాన్ని ధరించాలి అష్టములుగా తేలతోటి నార ఒత్తులతోటి దీపారాధన చేయాలి లక్ష్మీ ప్రపంచాలని గడప గౌరవమని ఉపయోగించుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మామూలు ప్రపంచంలో దీపారాధన చేసేదానికి కూడాను లక్ష్మీ ప్రపంచంలో దీపారాధన చేస్తే లక్ష రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది ఈ లక్ష్మీ ప్రమిదలు అంటే ఏంటి పేడతోటి ఈ ప్రమిదల్ని తయారు చేస్తారు అందులో కొంచెం నీళ్లలో ముంచి తీయాలి ఆ ప్రమిదని ఇక పక్కన పెట్టి అందులో దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే సమస్తములైనటువంటి దేవతలకి దేవుళ్ళందరికీ కూడాను మీరు దీపారాధన చేసిన ఫలితం దానివల్ల కలుగుతుంది అది పెద్ద ఖరీదైతే కూడా ఏం కాదు ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటుంది అంటే దాని విశిష్టత చాలా గొప్పది కొంతమంది ఏమనుకుంటారంటే పది రూపాయల ప్రమేయం ఏం పని చేస్తున్నారు అలా కాదు ధర్మశాస్త్రం చెప్పిన విషయాలు వేదంలో చెప్పబడ్డ విషయాలు వాటి ప్రామాణిక్యాన్ని నేను చెప్తున్నాను తప్ప మరొకటి కాదు